నేను మీ వెంకట బల్మూర్ ఎన్ఎస్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలపైన కార్పొరేట్ హాస్పిటల్ ప్రజల్ని దండుకుంటున్న వాస్తవాలన్నీ కూడా చిత్రీకరించి తొలి వెలుగు జర్నలిస్ట్ రఘు గారు ప్రజలకి చూపించడం జరిగింది. తన ప్రాణాలు సైతం పణంగా పెట్టి హాస్పిటల్లోకి వెళ్ళి పేషెంట్స్ దగ్గర రిపోర్ట్స్ తీసుకొని పూర్తి ఆధారాలతోటి అన్ని బయటికి తీసుకొచ్చిన ఒక వ్యక్తిని ఈరోజు ఉదయం 9 గంటలకి తను ఇంటికి వెళ్ళి బయటికి వెళ్తే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం జరిగింది. 8:30కే రఘు గారితో నేను వాట్సాప్లో మెసేజ్ చేస్తే వారు నాకు రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. ఇది జరిగిన 1/2 గంట తర్వాత వారు కిడ్నాప్ అవ్వడము, కిడ్నాప్ అయినా కానీ ఇప్పటివరకు సంబంధించిన పోలీస్ అధికారులు కానివ్వండి, లేకపోతే అక్కడున్న పోలీస్ వ్యవస్థ ఎవరు కూడా దీనిపైన ఏమీ మాట్లాడకపోవడము దీని అనేకమైన అనుమానాలకి దారితీస్తుంది. అంటే ఇందులో రాజకీయ హస్తం ఉందా? ఎందుకు ఇప్పటివరకు పోలీస్ వ్యవస్థ దీనిపైన స్పందిస్తలేదు? మేము తెలంగాణలో ఉన్న యావత్ విద్యార్థి లోకం తరఫున రఘు గారు ఎక్కడున్నా తక్షణమే ట్రేస్ చేసి వారిని క్షేమంగా తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రఘు గారికి జరగరాంది ఏదైనా జరిగినా కానీ దాని పూర్తి బాధ్యత కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోలీస్ శాఖ, అదేవిధంగా ఈ యొక్క అక్రమాలకి పాల్పడ్డ మంత్రులు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.